Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అందరము కలిసి ఈ లోకంలో ఎవరున్నారయ్యా, ఎవరు నాకు తోడుగా వస్తారయ్యా, వస్తారయ్యా, ఎవరు నాకు లేరు తండ్రి, కలిసి ప్రభుని ఆరాధిద్దాం. దుఃఖమున్నా నీవున్నావని
ఇస్తాను, ఆదుకుంటాను, ఆదరిస్తాను, ఆదుకుంటాను, అతనికి చేరుస్తావని మనం ఆయన వాక్యాన్ని ఎలా వినాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు శ్రద్ధగా వాక్యం విని వాక్యాన్ని అనుసరించి నడిస్తే, ఒక్కటి వరం చెప్పాను కదా మీకు, ఇంకో రెండు చెప్తాను త్వర త్వరగా. అదేంటంటే, శ్రద్ధగా దేవుని వాక్యం విని వాక్యాన్ని గైకుంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్నీ వాళ్ళ మీదకి వచ్చి పడిపోతాయండి. ఎన్నున్నాయో బైబిల్లో అన్ని ఆశీర్వాదాలు తల మీదకి వచ్చేస్తాయి అంతే. బైబిల్లో చూపినా మీకు 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నా ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు పట్టణంలోకి వెళితే దీవించబడతావు, పొలంలోకి వెళితే దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడింది, నీ భూఫలం దీవించబడింది, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేకల మందులు దీవించబడతాయి. నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, వెలపలకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు, నీ కొట్లలో నీవు చేసే ప్రయత్నాలన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ దేశం మీద దాని కాలమందు వర్షం కురిపించడానికి, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుస్తాడు. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాణిగా ఉండవు, తలగా ఉంటావే కానీ తోకగా ఉండవు, పై వాణిగా ఉంటావా కానీ కింద వాణిగా ఉండవు. ఎన్ని బ్లెస్సింగ్స్ అండి! ఈ బ్లెస్సింగ్స్ అన్ని మీ మీదకు వచ్చి మీకు ప్రాప్తించాలని ఉందా? ఆమేన్ చెప్పండి. ఈ దీవెనలన్నీ మీ మీదకు వచ్చి మీకు ప్రాప్తించునుగాక. చేయి పైకి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అని చెప్పండి. దేనికి ఆమేన్ చెప్పారు? ఈ దీవెనలన్నీ మన మీదకు వచ్చి మనకి ఎప్పుడు ప్రాప్తిస్తాయండి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని పాటిస్తే. ఆమేన్ చెప్పండి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎలా వినాలి? శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని పాటిస్తే ఈ దీవెనలన్నీ వచ్చి మనకు ప్రాప్తిస్తాయి. కాబట్టి మీ అందరి కుటుంబాల్లో ఈ దీవెనలన్నీ మీరు పొందుదురుగాక. హల్లెలూయా. ఇంకో మాట, ఈ దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినటం వలన, దేవుని మాట శ్రద్ధగా వినటం వలన, మనల్ని తొక్కేసిన శత్రువులందరినీ ఆయన తొక్కి పడేస్తాడు. అది కూడా స్పీడ్గా. మీకు చూపిస్తాను 81వ కీర్తనలో 13వ వచనంలో. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా. ఏంటనేది ఏమి ఏంటంట? నా ప్రజలు నా మాట వినిన ఎడలా, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఏంటా మేలు? అప్పుడు నేను వేగిరి వారి శత్రువులను అనగదొక్కుతును. ఎవరు శత్రువులు అండి? ఎప్పుడు చెప్తాను ఎవరు మన శత్రువులు? ఆర్థిక ఇబ్బందులు ఒక శత్రువు అండి, రోగం ఒక శత్రువు అండి, కుటుంబ సమస్యలు ఒక శత్రువు. ఈ శత్రువులు మిమ్మల్ని తొక్కేస్తున్న ఈ శత్రువులు అందరినీ ఆయన అనగదొక్కుతాడంటే, అది కూడా ఎలా స్పీడ్గా, అతి వేగిరమే శత్రువులు అందరిని అనగదొక్కేస్తా. ఆ కింద అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించే వారిని తృప్తిపరుస్తా, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తా. అంటే తృప్తికరమైన జీవితం ఇస్తాడు, శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు మనకి. ప్రైజ్ ద లార్డ్. అలా శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలంటే, తృప్తికరమైన జీవితం మనకు ఆయన ఇవ్వాలంటే, మన శత్రువులందరినీ ఆయన అనగదొక్కేయాలంటే మనం దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? హల్లెలూయా. శ్రద్ధగా అన్ని పనులు చేసుకుంటాం. దేవుని వాక్యాన్ని వినే టయానికి శ్రద్ధగా వస్తున్నామా గుడికి? చాలామంది గుడికి దేవుని వాక్యం సగంలో వస్తారు, కొంతమంది దేవుని వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు. అంటే వాళ్ళకి పని ముఖ్యం కానీ దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యం వాళ్ళకి ముఖ్యం. సమస్యలు ఎందుకు మీ మీద తొక్కేస్తాను? మిమ్మల్ని సమస్యలు మీ మీద ఎందుకు పరిపాలన చేస్తున్నాయి? వాటి మీద మీకు జయం ఎందుకు రావడం లేదు అంటే, మనం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే చాలా నష్టం అండి మనకి. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని పాటిస్తే ఖచ్చితంగా ఈ దీవెనలన్నీ వచ్చేస్తాయండి. ఆమేన్ చెప్పండి. ఎన్ని ఆశీర్వాదాలు చెప్పానండి. మొదటి మాట, స్వస్థత వస్తుంది. రెండవ మాట, దీవెనలన్నీ వస్తాయి. మూడవ మాట, మన శత్రువులందరినీ దేవుడు అనగదొరుక్కుతాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు, తృప్తికరమైన జీవితం ఇస్తాడు. ఎన్ని బ్లెస్సింగ్స్ అండి! ఇవన్నీ మన మీదకి రావాలంటే మనం శ్రద్ధ దేనిలో చూపించాలి? వాక్యాన్ని వినే విషయంలో, పాటించే విషయంలో శ్రద్ధను చూపించాలి. ప్రైజ్ ద లార్డ్. రెండు విషయాలు మీకు చెప్పాను, ఇక మూడవది ఏ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి చూద్దాం. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా?
కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. ఏమండి, దేని విషయంలో శ్రద్ధ ఉండాలి మనకి? ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ. ఏం కాపాడుకునే విషయంలో? ఐక్యమును, అంటే అందరితో ఐకమత్యంగా ఉండే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అందరితో ఐకమత్యమా, లేకపోతే కాపులు కాపులతో, చౌదరీస్తో, రెడ్డీస్తో కదా మిగతా వాళ్ళని పలకరించం మనం, మిగతా వాళ్ళతో కలిసి ఉండం మనం. నేను అంటున్నా ఇక్కడికి వచ్చే వరకే మన క్యాస్ట్ ఏంటో, వన్స్ గుళ్ళోకి ఎంటర్ అయ్యామో క్యాస్ట్ చస్తేనే పరలోకం వెళ్తాం మనం. ఇంకా కులం మనలో బతికుందంటే పరలోకం వెళ్ళడానికి పనికిరామన్నమాట, అది మాత్రం గ్రాంటెడ్. కాబట్టి దేవుని సన్నిధికి వన్స్ వచ్చి లోన కూర్చున్నామంటే, దేవుని వాక్యం మనల్ని మార్చిందంటే మనం మారాల్సింది ఏం చెప్పనా? మనం అందరం ఒకటి, క్రీస్తు రక్తంలో కడగబడిన మనలో ఇక కులం అనేది, హెచ్చు తగ్గులనేది అంతే. అది ఎప్పుడైతే మనలో ఉందో పరిణతి చెందిన విశ్వాసులం అన్నమాట. కాబట్టి జాగ్రత్త గమనించండి, అందరితో ఐకమత్యంగా ఉండాలి. బాగున్నారా బ్రదర్? బ్రదర్స్తో బాగున్నారా అనండి. సిస్టర్స్ వెళ్ళి వాళ్ళని పలకరించాల్సిన అవసరం లేదు. బ్రదర్స్ని పలకరించుకోండి, సిస్టర్స్ని పలకరించుకోండి. నాకు తెప్పలు తీసుకురావద్దు మీరు. కాబట్టి సిస్టర్స్ చాలామంది ఉన్నారు, సిస్టర్స్ అందరూ పలకరించుకోండి. బాగున్నారా సిస్టర్? బాగున్నారా సిస్టర్? సిస్టర్స్ అందరూ పలకరించుకోండి. ఎవరైనా దిగాలుగా కూర్చున్నారు అనుకోండి, ఆ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి సిస్టర్ అలా ఉన్నారు, ఏమైనా కుటుంబ సమస్యల, ఏమైనా బాధగా ఉన్నారా, ఏంటి మీ పరిస్థితి అని వాళ్ళు పలకరించండి. వాళ్ళతో కాస్త ప్రేమగా మాట్లాడండి. జనం ఏమనుకుంటారు చెప్పనా? ఈ సంఘం ఎంత మంచి సంఘమో, ఈ సంఘంలో దేవుని ప్రేమ ఉంది అనుకుంటారండి. బ్రదర్స్ పలకరించుకోండి. ఏం బ్రదర్, ఏం కొంచెం టెన్షన్ ఉన్నట్టున్నారు, ఏం మీ టెన్షన్ చెప్పండి, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్దాం. పాస్టర్ గారి దగ్గర ప్రార్థనలో మనం పెడితే, సంఘంలో ప్రార్థనలో పెడితే పెద్ద పెద్ద సమస్యలు తీరిపోతున్నాయి. ఎయిడ్స్ లాంటి రోగం తగ్గిపోతుంది, క్యాన్సర్ లాంటి రోగం కూడా తగ్గిపోతుంది. రండి పాస్టర్ గారు చెప్తాం, మిమ్మల్ని పరిచయం చేస్తాను రండి. అలా తీసుకుని వచ్చి పరిచయం చేసి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేసి, మేము ప్రార్థన చేస్తాం బ్రదర్, మన సంఘ ప్రార్థన గొప్పది బ్రదర్, సంఘంలో ఏది పెట్టి ప్రార్థన చేసినా పరిష్కారం వచ్చేయాలి బ్రదర్, వచ్చేయాలి సిస్టర్ అంటూ మీరు చెప్పి వాళ్ళని బలపరిచి ప్రోత్సహిస్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా? గుడ్డి ధైర్యం, వాళ్ళ దిగాలుగా వచ్చారు, ఏదో నష్టపోయి ఏదో కష్టంలో టెన్షన్ నుండి వచ్చారు. అలా మీరు వాళ్ళని ఆదరించి, వాళ్ళని కొంచెం ప్రేరేపించి, వాళ్ళని దైవ సన్నిధికి ఆకర్షిస్తే నిజంగా సగం సమస్య తీరిపోయినట్టు ఉంటుందండి. వాళ్ళ తర్వాత వాళ్ళ కోసం సంఘం ప్రార్థిస్తే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఐక్యాన్ని కాపాడుకోవాలి. ఎవరైనా ఏదన్నా మీకు తేడా ఏదో ఎవరితోనే ఉంది, వాళ్ళతో సమాధానం పడిపోండి. ఎవరు ఈ భూమి మీద మనకి శత్రువులు ఉండకూడదండి. మళ్ళీ చెప్తున్నా, ఈ భూమి మీద మనం ఎవరితో అసమాధానంగా శత్రుత్వంగా ఉండకూడదు. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి. ఎవరిని ముఖం వైపు చూచినా చిరునవ్వుతో వాళ్ళని పలకరించేటట్టు ఉండాలి. నేను ముఖంలో చూచి ఎలాంటి నవ్వు రావాలి? చిరునవ్వు. వాళ్ళతో నవ్వుతూ మనం పలకరించాలి. ఎవరిలాగా అంటే నాలాగా అని చెప్తాను నేను. నేను ఎవరితో అయినా అని ఎప్పుడన్నా ఉన్నానా? అందరినీ పలకరిస్తా, అందరినీ. మీరు తుర్రని వెళ్ళిపోతే నేను పలకరించలేనేమో, కానీ మీరు కాస్త ముందుకు వచ్చి నా ముఖంలో చూస్తే, బాగున్నారా బ్రదర్, బాగున్నారా సిస్టర్ అని చిరునవ్వుతోనే నేను పలకరిస్తా. అవునంటారా కాదంటారా? ఇది ఎందుకంటే నాలో చూసి మీరు నేర్చుకోండి. ఇలాగ పలకరించాలి అందరితో సమాధానం కూడా. గొడవ ఉంటే వాళ్ళతో సమాధానంగా మనం ఉండగలమా? గొడవ ఉంటే వాళ్ళతో చిరునవ్వుతో పలకరించగలమా? నేను అంటున్నా ఇక్కడ ఈ భూమి మీద ఈ మనుషులతో నీకు సమాధానం లేకపోతే, ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నీతో సమాధానంగా ఉండలేడు. భగవంతుడు నీతో సమాధానంగా ఉండాలంటే ఈ భూమి మీద అందరితో నువ్వు ఎలా ఉండాలి? వాళ్ళ గయ్యాలోళ్ళు కావచ్చు, వాళ్ళు అట్టాంటోళ్ళు ఇట్టాంటోలు కావచ్చు, కానీ నువ్వు అట్లాంటోడివి అట్లాంటి దానివి కాదు కదా. నువ్వేం చేయాలి చెప్పనా? వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి సమాధాన పడు. నేను అనేది కరుసుకుపోవద్దు, కరుసుకుపోతే గొడవ వస్తుంది, కరుసుకుపోయే పరిస్థితి వద్దు, కానీ పలకరింపు. బాగున్నారా? బాగున్నారు పలకరి. అంతవరకే టచ్ మీనాడు. నేను ఎప్పుడన్నా కరుసుకుపోతానా? మీతో కరుసుకుపోను, కానీ అట్ ద సేమ్ టైం అందరితో ప్రేమగా ఉంటాను, అందరినీ పలకరిస్తాను. మీరు కూడా ఈ సమాధానం అనే బంధం మీరు కాపాడుకుంటే, ఈ కాపాడుకునే విషయంలో శ్రద్ధ చూపించండి. నాకు భయం ఏంటో చెప్పనా? నాకు ఇక్కడ భూమి మీద ఎవరితైనా అసమాధానంగా నేనుంటే, నా దేవుడు నాతో సమాధానంగా ఉండడు. నా దేవునితో నాకు ఒక్క క్షణం సమాధానం లేకపోయినా బతకలేను నేను. నా దేవుడితో ఒక్క క్షణం ఆయనతో నాకు సమాధానం లేకపోయినా బతకలేను. కాబట్టి ఆయనతో నాకు సమాధానం కావాలంటే నేను ఈ భూమి మీద అందరితో చెప్పాలి. కొంచెం ఆ పాయింట్ వచ్చేటప్పుడు కొంచెం వాయిస్ తగ్గింది ఏంటి? మీకే గొడవలు ఉన్నట్టున్నాయి జనాలతో, అందుకే నోరు పెగట్లా చెప్పాలి. అందరితో ఈ భూమి మీద ఎలా ఉండాలి?
మనకి శత్రువు అనేవాడు ఒక్కడు కూడా, అందరితో మనం ఆ సమాధానాన్ని కాపాడుకునే విషయంలో మనం ఏం చేయాలంట? ఎవడైనా మీకు అన్యాయం చేశాడు, ఆ చేసిన అన్యాయంతో వాళ్ళే పోతారు, కానీ మీరు మాత్రం వాళ్ళని పలకరించడం మర్చిపోవద్దు, వాళ్ళతో ప్రేమగా ఉండడం మర్చిపోవద్దు అని కరుచుకోమని కాదు నా ఉద్దేశం. ప్రేమగా పలకరించండి, వాళ్ళతో కలిసినప్పుడు ప్రేమగా పలకరించండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. అటు వస్తున్నాడంటే ఇలా సెల్ ఫోన్ మోగి ఆ టైంలోనే తెలుసా మీకు, వాళ్ళు అటు వస్తున్నారంటే ఆ టైంలోనే సెల్ ఫోన్ ఎత్తేసి ఇట్ట ఇట్ వెళ్ళిపోతారా, ఓకే 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 అని. నా దగ్గరే అట్లాంటి చెన్నులు చేశారు కొంతమంది. నేనేం చేస్తా తెలుసా, వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే బ్రదర్ హలో అప్పుడైనా తిరుగుతాడు కాఫీ, ఎంత ఫోన్ మాట్లాడుతున్నా ఇది ఓ మీరు చూడలేదు చూడలేదు మీరు చూడలేదు, నేను చూసా నువ్వు అక్కడే చూసా వాళ్ళ సంగతి కూడా లేదు కానీ అది అంటే అసమాధానం వచ్చేస్తుంది. మీరు చూడలేదు బ్రదర్, ఓకే నేను చూసా కదా, అందుకే పలకరిస్తాను. మీరు ఫోన్లో సీరియస్గా ఉన్నారు కదా, నేను అప్పుడప్పుడు అనుకుంటా ఆ టైంలో రింగ్ అవ్వాలి ఈ ఫోను. ఆ టైంలో మీరు అంటున్నా మనం ఈ భూమి మీద అందరితో చెప్పాలి చెప్పాలి. ఇక్కడ సమాధానం లేకపోతే మనతో ఎవరితో ఎవరు సమాధానంగా ఉండరు? దేవుడు మనతో సమాధానంగా ఉండాలి అంటే మనం అందరితో ఈ సమాధానమును బంధము కాపాడుకునే విషయంలో, ఈ ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉందాం. ఏంటి ఏ విషయంలో శ్రద్ధ? ఐక్యతను కాపాడుకునే, ఎందుకంటే ఐకమత్యం ఉన్న చోట ఏముందో మీకు చెప్తాను కొన్ని విషయాలు. ఐకమత్యం అందరితో ఉంటే అక్కడేముందో చెప్తా, మీరు ఐకమత్యంగా ఉండకుండా ఉండలేరు. మీరు ఐకమత్యంగా ఉంటే ఏముందో అక్కడ చెప్తాను, జాగ్రత్త చూడండి. 133వ కీర్తనలో మధురోచన అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. ఏంటా మేలు? లాస్ట్ వచ్చిన అంటాడు, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా ఆజ్ఞాపించాడు. అక్కడ ఏముండాలని? ఆశీర్వాదం ఉండాలని, శాశ్వతమైన జీవం అక్కడ ఉండాలని దేవుడు ఆల్రెడీ ఆర్డైన్ చేశారండి. అక్కడ ఆశీర్వాదం ఉండాలి, అక్కడ శాశ్వత జీవం. అది ఉండాలి అంటే అక్కడ ఏముండాలి? ఐకమత్యం. చెప్పాలి చెప్పాలి, ఐకమత్యం ఉన్న చోట ఏముంది? ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది. కాబట్టి ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ. ఇంకేముందో చెప్తాను, ఐకమత్యం ఉన్న చోట ఏముందో చెప్తా. ఒక్కసారి మీరు అపోస్తుల కార్యం తీయండి, దయచేసి అపోస్తుల కార్యం తీయండి. 4వ అధ్యాయం తేండి, అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము 31వ వచనం కానుండి చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఏమండి? వాళ్ళు ప్రార్థన చేయగానేనంట, వాళ్ళు ఎక్కడ కూడుకుంటే అక్కడ ఏం జరుగుతుందంట? కంపన ప్రకంపన వచ్చేస్తుందంట. ఎందుకు వస్తుందో చెప్పనా? ఆ తర్వాత వచనం చదివితే మీకు అర్థమైపోద్ది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. విశ్వసించిన వారంతా ఎలాంటి హృదయం, ఎలాంటి ఆత్మ? ఒకే చోట కూర్చుంటున్నాం కానీ ఒకే హృదయం మనకుందా? ఏక హృదయం ఉందా? ఏకాత్మ మనకుందా? ఏక మనస్సు మనకుందా? ఏక మనసుతో ఏకాత్మతో ఏక హృదయంతో మనం ప్రార్థన చేస్తే మనం కూడి ఉన్న చోట ఏం జరగాలి? ప్రకంపనలు జరగాలి. కొట్టాలి చప్పట్లో, ప్రకంపనలు జరగాలి. ప్రైజ్ అలాన్. ఏమండి ప్రకంపనలు ఎలాంటివి చెప్పనా? అవి ఆశీర్వాదం తెచ్చే ప్రకంపనలు. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఒక్కసారి మనం కిందకు వెళితే 34వ వచనం దైవ కృప అందరి అందు అధికముగా ఉండెను. దైవ కృప కూడి ఉన్న వారందరి మీద ఎలా ఉందంట? అధికంగా, చాలా దైవ కృప. మనం ఎంతమంది కూడుకుంటే అంతమంది మీద దైవ కృప ఎలా ఉండాలి? అధికంగా, ప్లెంటీ, అధికంగా దైవ కృప ఉండాలి అంటే కూడి ఉన్న వాళ్ళంతా ఎలా ఉండాలి? ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనస్సు కలిగి ఉంటే దైవ కృప అధికంగా మన మీద పడిద్ది. అంత మాత్రమే కాదు, ప్రకంపనలు జరుగుతాయి. ఏమని చెప్పండి? ఏమండి ప్రకంపనలు జరిగిన ఒక సన్నివేశం మీకు చెప్తానండి. ఆ ప్రకంపనలు ఏం చేస్తాయో, అయితే అక్కడ పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఏం జరిగిందంటే, చెరసాల్లో 12 అయింది, పౌలు శీల ఇద్దరు ఏడుస్తూ, శైలసింకే ఏడుస్తున్నాడు, అన్న పోట్లు వచ్చేస్తున్నాయి అన్న, తట్టుకోలేకపోతున్నాడన్న, ఏం చేద్దాం? అరే మన ఇద్దరం కలిసి, ఏంటి మన ఇద్దరం కలిసి ఏకీభవించి పాటలు పాడదాంరా, దేవుణ్ణి స్తుతిద్దాంరా అన్నారు. వాళ్ళిద్దరు కలిసి పాటలు పాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది చెప్పన? ప్రకంపన జరిగింది, భూకంపం జరిగింది. కొట్టాలి, ప్రకంపనలు, భూకంపం వచ్చేసింది. ఆ భూకంపానికి మూయబడిన ద్వారాలు తెరవబడినాయి. ఆమేన్ ఆమేన్. చేతులకు వేసిన సంకెళ్ళు
ఊడిపోయినాయి అంతే. అంటే కాళ్ళకి చేతులకు ఉన్న సంఖ్యలు ఏమైనాయి? ఊడిపోయినాయి, ఫ్రీ అయిపోయారు. మూయబడిన ద్వారాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. చీకటితో ఉన్న గదంతా వెలుగుతో నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్ కదా అండి, వండర్ఫుల్. ఇలా ఎలా జరిగిందండి అంటే, వాళ్ళు కూడి స్తుతించారు, పాడారు. అంటే కలిసి పాడి కలిసి స్తుతిస్తే, చాలామంది ఒకరు పాడుతుంటే మైకులో పాడుతుంటే వింటూ ఉంటారు ప్రేక్షకులు. ఇక్కడ ఎవరు ప్రేక్షకులు కాదు, అందరం పాడాలి, అందరం చప్పట్లు కొట్టాలి, పాడాలి, చప్పట్లు కొట్టాలి, ప్రకంపనలు చూస్తారు. దైవ కృప మీ అందరి మీద ఉంటుంది, బంధకాల నుండి మీరు విడుదల పొందుతారు. అంత మాత్రమే కాదు, మీ ద్వారాలు, మూయబడిన ద్వారాలన్నీ తెరవబడతాయి. ఆశ్చర్య కార్యాలు మీ లైఫ్లో చూస్తారు మీరు. హల్లెలూయా, చీకటి వెలుగుగా మారిపోతుంది. అలా జరగాలంటే ఇక్కడ కూర్చున్న మనం చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు, ప్రార్థన అన్నప్పుడు ప్రార్థన, స్తుతి చేసినప్పుడు చేతులెత్తి దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడేటప్పుడు మనం కలిసి పాడటం, ఇలా మనం కలిస్తే ప్రకంపనలు మీ లైఫ్లో జరుగుతాయండి. హల్లెలూయా, కొట్టాలి మరోసారి అందరూ చప్పట్లు, ఆమేన్. కాబట్టి ఈ ప్రకంపనలు జరగాలంటే మనం ఏం చేయాలి? కలిసి పాటలు పాడాలి, కలిసి చప్పట్లు కొట్టాలి, కలిసి ఏక మనసుతో ఉండాలి. ప్రకంపనలే కాదు, దైవ కృప మన మీద ఉంటుంది, ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఇంకొక మాట చెప్పనా, ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడుకుంటారో. ఏంటండి ఏంటి అండి అండి, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అంటున్నారా మాట? ఏమండి, ప్రార్థన చేసి ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఈ మాట అనకుండా ఉండరు కదా? ఆ మాట అన్నప్పుడు మీ ఉద్దేశం మీ మధ్య ఎవరున్నారని. అంటే కలిసి ఉండి ప్రార్థన చేస్తే అక్కడ ఎవరుంటారు? కలిసి ఉండి పాటలు పాడితే అక్కడ ఎవరుంటారు? కలిసి ఉండి కలిసి ఏక మనసుతో ఉంటే అక్కడ ఎవరుంటారు? బా, కలిసి ఉన్న చోట ఏముంది? ఇన్ని ఉన్నాయి. మనం ఎందుకండి డీవియేషన్? మనం ఎందుకండి తేడా మనసు? ఎన్నాళ్ళు బతుకుతానో తెలుసా మీకు? రేపు బతుకుంటామో లేదో మీకు తెలుసా? చిన్న మాట అడుగుతున్నా, రేపు గ్యారంటీ నేను బతుకుంటాను పాస్టర్ గారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీలో కొంతమంది మీద, కనీసం ఒక 15-20 మంది మీద నేను చిన్నోడినే. 15-20 మంది అంటే ఒక 25 మంది మీద నేను చిన్నోడినే మీలో. కానీ నేను రేపు ఉంటానో లేదో నాకు తెలీదు. ఎస్, రేపు ఉంటానో లేదో నాకు తెలీదు. మరి మీకేమన్నా గ్యారంటీ ఉందా? ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ ఉంటామని ఎవరైనా చెప్పగలరా? ముసలి వయసు వచ్చే వరకు చచ్చిపోమని ఎవరైనా చెప్పగలరా? గ్యారంటీ లేదు. రేపు ఏమైద్దో మనకు తెలియదు. ఉన్నాయి 3 నెలల ముచ్చట. ఎందుకండి ఆయాసాలు, ఎందుకండి ప్రయాసాలు అంటా నేను, మీరేమంటారు? అవసరమండి, అవసరమండి. లోన కొత్త కొత్తలు ఆడకుండా మేము ప్రశాంతంగా ఉండాలి అంటే అందరితో మనం ఎలా ఉండాలి? సమాధానం కాపాడుకునే విషయంలో, ఐక్యత కాపాడుకునే విషయంలో శ్రద్ధ. 3 విషయాలు చెప్పాను మీకు. ఏం కా ఏ విషయాల్లో శ్రద్ధ ఉండాలి మనకి? మొదట భక్తి చేసే విషయంలో శ్రద్ధ, రెండవది వాక్యం వినే విషయంలో శ్రద్ధ, మూడవది ఐక్యాన్ని కాపాడుకునే విషయంలో శ్రద్ధ గల వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనం విన్నాం. కాబట్టి శ్రద్ధగా మనం ఉండి, ఇప్పుడు శ్రద్ధగా వాక్యం వింటే ఎలా ఉంటుందో ఆశీర్వాదాలు, శ్రద్ధగా భక్తి చేస్తే ఎలాంటి అద్భుతాలు చూస్తామో, శ్రద్ధగా మనం ఈ మనసులు కలుపుకొని ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో మీరు విన్నారు. ఇవన్నీ కావాలా మీకు? ఎంతమందికి కావాలో సార్ నేను చూడాలని ఉంది. నిజంగా కావాలా మీరు? కొంతమందికి అక్కర్లేదు అనుకుంటా. కావాలి పాస్టర్ గారు అండి, కావాలి, కావాలా? అందరికి కావాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కావాలంటే ఈ 3 విషయాలు మనం శ్రద్ధ వహిద్దామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ఇక్కడ నుండి శ్రద్ధగా భక్తి చేస్తానయ్యా, ఇక నుండి శ్రద్ధగా మీ వాక్యం వింటానయ్యా, ఇక నుండి శ్రద్ధగా ప్రభువా నేను ఐక్యమత్యాన్ని కాపాడుకునే విషయంలో శ్రద్ధ వహిస్తానయ్యా, నేను ఈ 3 విషయాల్లో శ్రద్ధగా ఉంటానయ్యా. దయచేసి మీరేమేమైతే మీ దాసుని ద్వారా పలికారో అవన్నీ నాకు అనుగ్రహించండి అయ్యా, ఆశీర్వాదాలన్నీ నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దామా? దయచేసి చేతులెత్తి కావాలనుకున్న వాళ్ళు ప్రార్థన చేయండి, ఇవి కావాలనుకునే వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా శ్రద్ధగా నేను ఇక నుండి భక్తి చేస్తానయ్యా, శ్రద్ధగా మీ వాక్యాన్ని వింటానయ్యా, శ్రద్ధగా ప్రభువా ఐక్యతను కాపాడుకున్న విషయంలో శ్రద్ధను వహిస్తానయ్యా, నాకు ఇవి అనుగ్రహించండి అయ్యా, ఇవన్నీ నాకు అనుగ్రహించండి అయ్యా అని దయచేసి చేతులు పైకెత్తి అడగండి. చేతులు పైకెత్తి అడుగుతున్న ప్రియ దేవుని పిల్లలారా, మీరు కోరుకున్న ప్రకారం ప్రభు మీకు అనుగ్రహించునుగాక, మీరు ఆశించిన ప్రకారం ప్రభు మీకు దయచేయునుగాక. శ్రద్ధగా మనం భక్తి చేసి, శ్రద్ధగా మనం వాక్యం విని,
ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే ఏమేమి ఆశీర్వాదాలు ఉంటాయో అవన్నీ మీ మీదకి వచ్చునుగాక, మీ కుటుంబాల మీదకి వచ్చునుగాక, మీ సంఘములో అందరి ఫ్యామిలీస్ మీదకి వచ్చునుగాక. చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మాతంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతీ నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.